ఒక లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లో ఒక సక్సెస్ సాధించాలన్న తపనతో చేయబడ్డ సినిమా. సో చాలామంది ఆర్టిస్టులు అయితేనే మిగతా టెక్నీషియన్స్ దే హావ్ కోఆపరేటెడ్ వెల్ అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే అతనికి జనరల్గా మాది జనరల్గా మేము వెళ్ళిన తర్వాత మాకు కొంచెం లిబర్టీ ఉంటుంది, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు. బట్ బికాస్ అతనికి పక్కాగా సీను ఎలా చూడాలో ఎలా నవ్వాలో కూడా ముందే రాసుకున్నాడు కాబట్టి 100% ఆ ఫ్రేమ్ వర్క్లోనే నాతోటి చేయించుకున్నాడు. ఇట్స్ అ ప్రెషర్ వర్కింగ్ విత్ యంగ్ జనరేషన్, ముఖ్యంగా ఇలా తపన ఉన్న వాళ్ళతోటి. సో ఇవాళ ఈ రోజుల్లో చాలా పాజిటివ్గా ఉన్న విషయం ఏమిటంటే చిన్న సినిమాలు, అందులో వైవిధ్యం ఉన్న సినిమాలు, కొత్త పాయింట్ని ఏమైనా టచ్ చేసిన సినిమాలు కొత్తగా చెప్తున్నప్పుడు ఆడియన్స్ ఆర్ రెడీ టు రిసీవ్. చాలా చిన్న సినిమాలు మంచి సక్సెస్ఫుల్ అయ్యాయి. దానికి కారణం ఏంటంటే పరిపూర్ణమైన అవగాహన, ఇష్టం సినిమా పట్ల చాలా, అంటే బయట ఉద్యోగాలు కానీ వాళ్ళ అన్నీ వదులుకుని కేవలం సినిమా మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ తపన ఉంటుంది. సో చాలా చిన్న సినిమాలు సక్సెస్ చూస్తున్నాం. అందులో హెజా కూడా ఒకటి కావాలని ముఖ్యంగా మీడియా మిత్రులు కొత్త సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ సినిమా ఒక 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 ట్రెండ్, అంటే మ్యూజికల్ హర్రర్ ఆ పదమే కొంచెం విచిత్రంగా ఉంది. హర్రర్ భయం, సంగీత భరిత భీభత్సం భయం అనాలి. సో బేసికల్గా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆ కోణంలో కొంచెం ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. ఎనీహౌ ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్ కూడా ఒక, అంటే అతని మీద వాత్సల్యంతో, సబ్జెక్ట్ మీద నమ్మకంతో మొదలెట్టింది. సో ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే కనుక మరింత యంగ్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, కొత్త వాళ్ళు రావడానికి ధైర్యం ఉంటుంది. సో ఈ సందర్భంగా ముఖ్యంగా మీడియా వాళ్ళని ఖచ్చితంగా అతన్ని సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగైన్ లెటర్స్ మీట్ ఇన్ సక్సెస్ మీట్లో కలుద్దామని శుభం ప్రియ. వరుణ్ గారు చెప్పినట్టుగా వన్ మ్యాన్ షో, తను బేసికల్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటూ ఈ సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నారు, డైరెక్టర్గా లాంచ్ అవుతున్నారు. ఆల్ వినాకాశీజీ అండ్ ప్రొడ్యూసర్ గారు, మిగతా అంత ఎంటర్ క్రూ, నేను సినిమా చూశాను స్పెషల్ షో వేసినప్పుడు, అందరు చాలా బాగా చేశారు. బ్లైండ్గా వచ్చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది, తను మంచి ఫ్యూచర్ ఉంది తనకి, చాలా నిజంగా బ్లైండ్ అనిపిస్తుంది క్యారెక్టర్, అంత అద్భుతంగా చేసింది. అండ్ ఎంటైర్ క్రూ షో ఆల్ ది బెస్ట్. అండ్ హర్రర్ మూవీలో మ్యూజిక్ స్కోప్ ఉండదు యాక్చువల్గా, కానీ మొన్న బేసికల్గా మ్యూజిక్ రైటర్ కాబట్టి చాలా చక్కని ట్యూన్స్తో చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా అందరు చూసి సక్సెస్ చేయించాల్సిన. ఈ సినిమా రియలైజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇది కన్సీవ్ అయింది, ఉన్నాకాశీతో ప్రయాణం మొదలైంది, అసలు ఏం జరుగుతుందో తెలియక ముందే అది అలా అలా వస్తూ ప్రయాణం కొనసాగింది. ఇంత త్వరగా పూర్తి చేయగలమని కానీ, ఇంత త్వరగా రిలీజ్ కూడా చేయగలమని కానీ ఎప్పుడు ఊహించలేదండి. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలి. ఒక మ్యూజిక్తో మేము కనెక్ట్ అయ్యాం యాక్చువల్లీ. మున్నాకాశీ నేను మ్యూజిక్తో కనెక్ట్ అయ్యాం, మాది మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి. సో ఆ విధంగా మున్నాకాశీతో కనెక్షన్ స్టార్ట్ అయ్యి 2008 నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఒక ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయ్యి దుబాయ్లో మంచి జాబ్ వదులుకొని సినిమా రంగంలో తనని ప్రూవ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేసిన తర్వాత ఒక డైరెక్టర్గా తన కెపాసిటీ ఏంటో నిరూపించుకోవాలని తపన పడుతున్న ఒక ఆర్టిస్ట్ని నేను సపోర్ట్ చేయాలి అని అనిపించింది నాకు. ఇంత చక్కటి ఆర్టిస్ట్, ఒక మల్టీ ఫ్యాసెటెడ్ టాలెంట్ అని చెప్పుకోవాలి మున్నాకాశీ. నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, హీ హ్యాస్ గాట్ ద ఎబిలిటీ టు నెరేట్ స్టోరీ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. పర్టికులర్లీ హారర్ జోనర్లో అతను నెరేట్ చేసిన విధానమే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇది మనమే ఎందుకు చేయకూడదు, ఇంత మంచి స్టోరీ తీసుకొచ్చాడు కదా మనమే చేద్దాము అని ఒక రకంగా ఇది
సాహసం చేయవలసిన పరిస్థితి, బట్ చేయడానికి నేను సిద్ధపడ్డాను. ఇది ఒక సాహసం అని చెప్పుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైమర్ని, నాకు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమి లేదు. జస్ట్ బీయింగ్ ద ఫాదర్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగర్, సాయి శివాని మా అమ్మాయి ప్లేబ్యాక్ సింగర్, సో ఆ కనెక్షన్ తప్పితే నాకు సినిమా ఫీల్డ్తో పెద్ద ఎక్కువ కనెక్షన్ లేదు చెప్పుకోవాలంటే. సో ఈ నెరేట్ చేసిన విధానాన్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి దీన్ని మనమే చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాం. అనుకోకుండా అన్నీ అలా కలిసి వచ్చాయండి. క్యాస్ట్ క్రూ అందరూ కూడా ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత అంకితభావంతో పనిచేశారంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. ప్రతి ఒక్కరూ రైట్ ఫ్రమ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, హీరోయిన్ కానివ్వండి, ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ ఎంత అంకితభావంతో, ఎంత డిసిప్లిన్తో పనిచేశారంటే జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీయే పనిచేస్తున్నదేమో, ఒక ఫ్యామిలీగా అందరూ కలిసి పనిచేశారండి. సో అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ, డిఓపి గారు, కెమెరా పీపుల్ అందరూ, మొత్తం లైటింగ్ స్టాఫ్, ఆల్ టెక్నీషియన్స్, పోస్ట్ ప్రొడక్షన్లో ఎంతమంది కలిసి పనిచేస్తే కానీ ఒక సినిమా తయారవ్వదు. సో ఈ ఎక్స్పీరియన్స్ని నేను ఎంతో ఎంజాయ్ చేశానండి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇంతమంది ఇంత సమిష్టిగా కృషి చేస్తే వచ్చే ఒక ప్రోడక్ట్, దాని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనేది నాకు అనుభవపూర్వకంగా ఈ సినిమా ద్వారా తెలిసింది. ఈ రకమైన ఎక్స్పీరియన్స్ నాకు భగవంతుడు అనుగ్రహించాడని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇట్స్ టైటిల్ వెరైటీగా ఉంది, ఏ మ్యూజికల్ హారర్ సినిమా అని చెప్పారు. సో హారర్ సినిమాలు ఇప్పుడు పాటలు ఉండవు, అయితే ఈ సినిమా 4 పాటలు ఉండవు. గ్రేట్ మున్నాయి హీరో, మున్నాయి డైరెక్టరు, మున్నాయి కథ, మున్నాయి ప్రొడ్యూసర్, అన్నీ మున్నా వన్ మెన్ ఆర్మీ షోగా ఈ సినిమా చేసినట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇట్స్ అ ఫస్ట్ సాంగ్ లాంచ్. కంగ్రాచులేషన్స్ మున్నా. ఇక్కడ సో ఎన్నో మూవీస్ అన్నీ తానే చేశాడు. వన్ మ్యాన్ షో, తనికెళ్ళ బర్ని గారు, సత్యదేవ్ గారు వీళ్ళందరూ చెప్పినట్టు. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ లైక్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్. సో మీ అండ్ మున్నా చాలా హెడ్ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ దిస్ మూవీ అండ్ నేను బిట్స్ అండ్ పీసెస్గా చూసాను. చాలా చాలా బాగుంది. ఐ హోప్ లైక్ మీడియా టీమ్ encourages this a lot and second song launch but chala happy ga undi naku munna garu director and producer garu andaru chala help chesaru prati okati ee movie oka chala kotta experience naku em cheppalo telidandi. I'm excited, happy, I'm looking forward for the film. Thank you so much. Good evening all. ఈ అవకాశం ఇచ్చిన మున్నాకాజీ గారికి థ్యాంక్ యూ. సో ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు అండ్ మున్నా గారు అయితే వన్ మ్యాన్ షో చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రొడ్యూసర్ గారు, సో ఆల్ క్రూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. సో మున్నా గారికి నాతో గంట మాట్లాడిన తర్వాత కూడా నాతో పనిచేయాలనిపిస్తుంది, ఎందుకో నాకు తెలీదు. బట్ నన్ను అడిగాను సార్, నేను ముందే పాట రాస్తాను సార్ ఛాన్స్ ఉంటాయి అని నేను అనుకోలేదు ఇస్తారని. నిజంగానే నేను సరదాగానే ఆయన సీరియస్ తీసుకున్నారు, బట్ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి, పాట చాలా బాగా పాడిన సింగర్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ముందుగా ఇక్కడికి ఎవరైతే వచ్చారో పెద్దలందరికీ, అలాగే నాకన్నా చిన్నవాళ్ళకి గుడ్ ఈవినింగ్ అండ్ పెద్దలందరికీ నమస్కారాలు. మీడియా వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. సినిమా గురించి ఒక పారాగ్రాఫ్ చెప్తాను, సినిమా కాన్గా అందరి గురించి ఇంకెక్కువసేపు మాట్లాడతా. సినిమా గురించి చెప్పాలంటే హెజా అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ యాంకర్ చెప్పడం జరుగుతుంది. హెజా అంటే మీనింగ్ బ్యూటిఫుల్ అని, ఒక బేబీ గర్ల్స్ నేమ్ అని చాలామందికి ఇప్పటికే తెలిసి ఉంటుందేమో. ఈ జోనర్ కూడా మ్యూజికల్ హారర్, ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు అనుకోవచ్చు. మ్యూజికల్ హారర్ ఏంటి, కామెడీ హారర్ చాలామంది చూసే ఉంటారేమో, కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే సినిమాలో దెర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ మ్యూజిక్ అండ్ హారర్ ఎలిమెంట్స్. సో ఒక డెవిల్కి, ఒక మ్యూజిషియన్కి కానీ డెవిల్కి మ్యూజిక్ కానీ సంబంధం ఏంటి అనేది ఈ హెజా అనే సినిమా కాన్సెప్ట్.
సో దీన్ని ఆల్రెడీ మేము బంగ్లాదేశ్ బార్డర్లో అండ్ యుఎస్లో ఇండియాలో మూడు ప్లేసెస్లో దీన్ని షూట్ చేయడం జరిగింది. ప్రొడక్ట్ టెక్నికల్గా అయితే బాగా వచ్చింది. సో సినిమా అద్భుతం కళాఖండం అని చెప్పడం అనేది పచ్చి అబద్ధం అవుతుంది. ఇట్స్ ఏ గుడ్ ఫిలిం కంప్లీట్ చెప్పాలంటే. సో సినిమా మీరు చూసినంతసేపు బయటికి రాగానే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది, ఒక బాక్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్గా వస్తుంది, అదైతే గ్యారంటీ చెప్పగలం. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్లో సినిమా కొండబోతోంది. అది మీరు థియేటర్లో చూసి మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. త్వరలో December 12th సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతోంది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మా అంకుల్ విఎన్ ఓలేటి గారు, ఆయనకి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నా సభాముఖంగా. బికాజ్ స్క్రిప్ట్ అందరూ వింటారు, అందరూ బాగుందంటారు, టచ్లో ఉండమని చెప్తారు, తర్వాత కలుద్దాం అంటారు, తర్వాత మళ్ళీ ఫోన్ తీయరు. ఇది కామన్గా బయట జరిగేటువంటి సంఘటనలు. సో ఇలాగే నాకు కూడా జరిగింది. తర్వాత మా అంకుల్ ఏం చెప్పారంటే, ఎవరి దగ్గరకు మనం ఎందుకు వెళ్ళాలి, మన స్క్రిప్ట్ చాలా బాగుంది కాబట్టి మనమే చేద్దాం ఇంట్లోనే. సో ఇట్స్ లైక్ ఆయన సపోర్ట్ చేయబట్టి ఈ సినిమా ఈరోజు రిజల్ట్ రిలీజ్కి కూడా దగ్గర పడింది. సో మీరు ఇలా మీరు గట్టిగా క్లాప్స్ కొడితే అలాంటి వాళ్ళకి 10 ఇంకా బయట పడతారు. అది వింటున్నారు లేదా అర్థం కాదు నాకు. సో ఇది ఒక మెయిన్ పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ విఎన్ వాలంటీ గారు, మీకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను నా తరపు నుంచి కూడా. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ఎవరైతే యాక్ట్ చేశారో, లీజీ గోపాల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ అమ్మాయి అంటే తను ఏదో హీరోయిన్ అని లేదంటే ఒక గ్లామర్కి ఫోకస్ చేయాలనో అలా ఎప్పుడు అసలు లేదు. తను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా దారుణంగా ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్లో తను బాగా వర్క్ చేసింది. సో ఆ విషయం చాలామంది తెలియదేమో. స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతి కరెక్షన్ నేను తనకు చెప్పడం జరిగింది. ప్రతిదీ లాజిక్స్ అన్నీ అడుగుతూ ఉండేది, ఇది ఎలాగా అది ఎలాగా అని చెప్పి. అలా అడగడం వల్ల ఇంకా మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ అమ్మాయిలాగా అందరూ హీరోయిన్స్ కూడా అంటే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయితే సినిమా చాలా బాగా వస్తుంది. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు డైరెక్టర్స్ కూడా బాగా అలౌ చేయాలనుకుని వేరే విషయం అది. బట్ చేస్తే కనుక డెఫినెట్గా బాగుంటుంది. సో ఈ సినిమాలో తను చాలా మంచి రోల్ ప్లే చేయడం జరిగింది, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంతా కూడా. సో అది ఎలా ఉండబోతుంది అనేది మీరు స్క్రీన్ పైన చూడండి. సో థ్యాంక్ యూ లీజీ వన్స్ అగైన్. అలాగే డిఏపి నాని చెమిటి శెట్టి, తను నాకు కృష్ణానగర్లో మా ఇద్దరం అంటే రూముల్లో తిరిగి బయట పుణుకులు బజ్జీలు తినే దగ్గర నుంచి బాగా తెలుసు. నాని ఎక్కడున్నాడు? హాయ్ నాని. ఓకే. సో అప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అనమాట. సో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర ఇద్దరం పనిచేసాం ఒకే సినిమాకి, తను డిఓపి నేను మ్యూజిక్ డైరెక్టర్గా. సో అక్కడి నుంచి ఇద్దరు కెరీర్ స్టార్ట్ అయింది. సో ఈ సినిమాకి ఫస్ట్ నేను డైరెక్షన్ అని చెప్పగానే ఇమీడియట్గా ఓకే బ్రో కుమేద్దామని చెప్పాడు. అంటే ఒక డిఓపి సపోర్ట్ మనకు కావాలి కదా. సో ఇప్పుడు షార్ట్ ఎలా ఉంటుంది, షార్ట్ డ్యూజన్ ఏంటి, లైటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విషయంలో నాని చెప్పినప్పుడు, నాని అప్పుడు తను లూసిఫర్ అనే సినిమాకి తను వర్క్ చేస్తున్నారు, మలయాళం సినిమా మోహన్ లాల్ గారిది. సో కేరళ నుంచి 15 వచ్చేస్తాను మనం కూర్చుందామని చెప్తే అప్పుడు నేను నాని కోసం వెయిట్ చేశాను. సో నాని వచ్చిన తర్వాత నానికి మ్యాటర్ చెప్పగానే స్టోరీ ఫస్ట్ చెప్పాను. తను బాగా ఇంప్రెస్ అయిన తర్వాత పక్క మనం చేద్దాం అన్నాక మేము ముందుకి స్టెప్ తీసుకున్నాం. సో నాని విషయంలో ఏంటంటే బడ్జెట్ ఇంతే ఉంది లేదంటే అంత ఉంది అని చెప్తే ముందుగా దాన్ని బట్టి తను ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. మనకి చాలా కోఆపరేటివ్గా ఉంటుంది వర్క్ కూడా. సో వండర్ఫుల్ వర్క్. టీజర్ విషయంలో చాలామంది అడిగారు నన్ను డిఓపి ఎవరు అని కూడా. సో థ్యాంక్ యూ నాని ఫర్ యూర్ సపోర్ట్. అలాగే నాని చాలా బిజీగా ఉండడం వల్ల ఆఫ్టర్ హెజా టీజర్ రిలీజ్ అయిన తర్వాత రాజు ఉన్నారు ఇక్కడ. యా రాజు అనే వ్యక్తి కూడా మాకు ఒక 2 మాకు షూట్కి వచ్చారు అతను. సో తనకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే యుఎస్ ఫుటేజ్ అంతా ఈరోజు ఇంత బాగుంది అంటే కనుక దానికి మెయిన్ రీజన్ అయితే వంశీ, ఇక్కడ ఆల్రెడీ పక్కనే ఉన్న వ్యక్తి, ప్లస్ డిఓపి ఉదయ్ కూడా. సో ఉదయ్ అనే డిఓపి కూడా తను చాలా బాగా చేయడం జరిగింది. వంశీ అనే పర్సన్ ఏంటంటే యుఎస్లో స్కెడ్యూల్ మొత్తం తనే హ్యాండిల్ చేసి మాకు నాకు భరోసా ఇచ్చి ఇప్పుడు డేర్గా రావచ్చు, అక్కడికి వచ్చిన తర్వాత పని అయిపోద్ది, ఏదన్నా చేద్దాం బ్రో అంటాడు. అది ఎంతవరకు చేస్తాడో తెలియదు కానీ బట్ నిజంగా చేస్తాడు. ఏ చిల్లు బ్రో కమాన్ అంటాడు ఏమన్నా. సో అలా పాజిటివ్ సపోర్ట్ ఇవ్వడంతో నిజంగా చెప్తున్నాను, హానెస్ట్గా మనకు చాలా తక్కువ మంది సపోర్ట్ ఇస్తారు మన లైఫ్లో, అంటే ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళలో వంశీ ఒకడు. సో సభాముఖంగా వంశీకి థ్యాంక్ యూ చెప్తున్నా. నెక్స్ట్, అసలు నేను డైరెక్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే మా కో డైరెక్టర్ చందు గారు. సో అతనికి నేను స్టోరీ చెప్పా, స్క్రీన్ ప్లే ఆర్డర్ అంతా చెప్పాను, మ్యూజికల్గా నేనే చేస్తున్నాను, నేనే హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు సీన్ టు సీన్ పక్కగా విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తున్నప్పుడు ఎవరికో డైరెక్షన్ ఇస్తే మళ్ళీ విజన్ వాళ్ళకి మీకు క్లాష్ కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరే ఎందుకు చేయకూడదు అని అడిగాడు ఆయన.
సో ఫస్ట్ టైం నాకు అసలు ఆ క్వశ్చన్ మార్క్ మైండ్లో రావడానికి రీజనే ఆయన. సో చందు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రఫుల్ కుమార్ అండ్ ప్రఫుల్ కుమార్ ఈ సినిమాలో ఒక సాంగ్ రాయడం జరిగింది. చిరునవ్వు అనే సాంగ్ తనే రాశారు. తను ఈ సినిమాలో నాతో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ప్రఫుల్ చాలా అంటే తను స్టాండప్ కామెడీ బాగా చేసే వ్యక్తి. ప్రఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నూతన్ నాయుడు గారు సినిమాలో మంచి రోల్ ప్లే చేశారు. నూతన్ గారు అండ్ లక్ష్మణ్ మన ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్ ఇప్పుడు మీరు అన్ని సినిమాలు చూడొచ్చు. జార్జ్ రెడ్లో, పలాసాలో, ఇప్పుడు హేజాలో అన్నింటిలో లక్ష్మణ్ మంచి రోల్స్ ప్లే చేయడం. పలక్నామా దాస్ అన్ని సినిమాల్లో కూడా. సో లక్ష్మణ్ ఈరోజు షూట్లో ఉన్న వాళ్ళు రాలేకపోవడం జరిగింది. సో లక్ష్మణ్ గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. మెయిన్ ముమైత్ ఖాన్. సో ముమైత్ ఖాన్ డెవిల్ అనేది ఒక కొత్త పాయింట్ నాకు తెలిసి. మీ ఎవరికైనా అనిపించిందా అలాగా? ముమైత్ ఖాన్ డెవిల్ ఎందుకు? ఐటెంగా అదే అండి. ఐటెం సాంగ్ చేసిన పర్సన్ డెవిల్గా చేయడం అనేది నా దృష్టిలో కొత్త పాయింట్ అంటున్నా. అదే అంటున్నా. సో అంటే మీకు ముమైత్ ఖాన్ డెవిల్గా అనిపించలేదని చెప్తున్నారేమో అనుకున్నా. ఓకే. సో ఆవిడ బయట డెవిల్ కాదు, బట్ షీస్ వెరీ గుడ్ పర్సన్. సో తను కూడా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఇమీడియట్గా తను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా లైఫ్లో ఫస్ట్ టైం చేయబోతున్నానని చెప్పి తను చేయడం జరిగింది. అండ్ నైట్ షూట్స్లో మీరు నంబరు వింటర్లో ఎండ్లో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అవుట్డోర్లో, అవన్నిటిని ఆమె అసలు ఏం పట్టించుకోకుండా ఇసుకలో దొల్లమన్నా దొల్లి, బురదలో పడుకోమన్నా పడుకుని, మీదన వాటర్ పోయించుకున్నా పోయించుకుని, చల్ల నీళ్ళు ఏదైనా సరే ఏది నో చెప్పకుండా వన్స్ కమిట్ అయ్యాం కాబట్టి బాగా చేయాలి అనే ఒక కమిట్మెంట్తో ఆవిడ వర్క్ చేయడం జరిగింది. ఈరోజు ఆవిడ ముంబైలో ఉన్నారు వేరే షూట్లో. సో రాలేకపోతున్నాను, నాకు సారీ మెసేజ్ పెట్టారు ఆల్రెడీ. సో తనకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్, టెక్నికల్ మా మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో నా కీబోర్డ్ ప్లేయర్స్ ఎబెనేజర్ పాల్ అండ్ నా మిక్సింగ్ ఇంజనీర్ బాలు, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ పురుషోత్తం రాజు. సో పురుషోత్తం రాజు కూడా ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు ఒక 5-6 ఏళ్ళ బట్టి. సో ఇలా తెలిసిన టీం అందరూ రన్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ సుబ్బు. సుబ్బు ఒకసారి పైకి రా సుబ్బు. ఈ సుబ్బు అనే వ్యక్తి ఆల్రెడీ గీత ఆర్ట్స్లో సినిమా చేయడం జరిగింది. మీరు అందుకు క్లాప్స్ కొట్టండి, వచ్చినందుకు రాగానే మొత్తం చూస్తారా. సో ఇతను ఫస్ట్ ప్రసాద్ ల్యాబ్లో, మా ఆఫీస్ ఏం లేదు, మా ఆఫీస్ ప్రసాద్ ల్యాబ్లో చెట్టు కింద, అదే మా సినిమా ఆఫీస్ అనమాట. సో అక్కడి నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది. మా ఈ అప్పుడు ఫస్ట్ టైం నేను స్టోరీ నిరేట్ చేసినప్పుడు తను మొబైల్తో రికార్డ్ చేసుకుని స్క్రిప్ట్ డీటీపీ తీపించిన దగ్గర నుంచి డైలాగ్ వెర్షన్ నేను చెప్పగానే రికార్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని ప్రింట్అవుట్ తీపించి, సో తను ఫస్ట్ నుంచి ఫాలో అవడం జరిగింది. తను ఆల్రెడీ గీత ఆర్ట్స్ కింద 2-3 సినిమాలు వర్క్ చేయడం జరిగింది. సో మళ్ళీ మిడిల్లో షూట్ అంతా అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో బిగినింగ్లో తను మళ్ళీ వేరే రీజన్స్ వల్ల తను వేరే బిజీ అవ్వడం వల్ల బయటకు వెళ్ళారు. అగైన్ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇవాళ వరకు మళ్ళీ నా పక్కన ఉన్న వ్యక్తిలో సుబ్బు ఒకడు. సుబ్బు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పవన్ హిమాంసు, తను ఇప్పుడు ఇక్కడ రాలేదు ఈరోజు, తను కూడా చాలా బాగా హార్డ్ వర్కర్, చాలా బాగా వర్క్ చేయడం జరిగింది పవన్ హిమాంసు కూడా. అలాగే మా సినిమాలో రావణ్ అని ఒక నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. రావణ్ వెల్కమ్. యా సో తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. తను ఎప్పటి నుంచో నా ఫ్రెండ్, ఇంతకుముందు కూడా. సో తను కూడా సినిమాలో లీడ్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ లైక్ మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోల్ ఆయన ప్లే చేయడం జరిగింది. రావణ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇకపోతే మా సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దత్తు. దత్తు ఈజ్ దేర్ బయట ఉన్నాడా? ఓకే. దత్తు అని తను ఆల్రెడీ చాలా సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్లో అతను బాగా ఎక్స్పర్ట్ అనమాట. సో దత్తు అనే పర్సన్ డే 1 నుంచి కొంచెం సపోర్ట్, మామూలు సపోర్ట్ కాదు. తను చాలా హార్డ్ వర్కరు. వర్క్ ఎవరికైనా ఉంటే, ఎక్కువైపోతే ఎవరికైనా చిరాకు వస్తుందేమో. ఆ అబ్బాయికి వర్క్ లేకపోతే చిరాకు వస్తుంటుంది. అంత డెడికేషన్ ఎప్పుడు నేను చూడలేదు ఎవరి దగ్గర కూడా. సో దత్తు వాళ్ళ కూడా సినిమా చాలా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ప్లస్ ఆల్రెడీ వెళ్తుంది కూడా. సో థ్యాంక్ యూ దత్తు భారీగా. అలాగే ఇంకా మా కజిన్స్, మా ఫ్యామిలీ పీపుల్, మా కాస్ట్యూమ్ అండ్ స్టైలింగ్ అనగా బిజినెస్, మా ఆంటీ ఓలేటి అలివేణి గారు అండ్ శివాని, ఎవ్రీబడి. సో ఇట్స్ ఆల్ లైక్ టీమ్ వర్క్ అనమాట. సో ఇంతమంది సినిమా వెనకాతలు ఉండి పుష్ చేసి దీన్ని ముందుకి పంపిస్తున్నారు. అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ని చేయొచ్చేమో కానీ టెక్నికల్గా, మోరల్గా, అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చే వాళ్ళంతా వీళ్ళే అనమాట ఈ సినిమాకి. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇకపోతే సినిమా రిలీజ్ 12 December వరల్డ్ వైడ్, అది ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇందాక ఎవరు అడిగారు నన్ను, గెస్ట్లు ఎవరు, ఫస్ట్ ప్రశ్న చెప్తా ఇప్పుడు. ఈ సినిమాకి, ఈరోజు ఈవెంట్కి మెయిన్ గెస్ట్ నాకు తెనకళ్ళ భరణి గారు. బికాస్ సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ అనేది అంత ఈజీగా ఎవరికి దొరకదు, అంత ఈజీగా ఎవరు చేయరు కూడా. ఆ విషయం అందరికీ తెలుసు, మీడియా కూడా తెలుసు. సో నా దృష్టిలో నాకు ఈ సినిమాకి బీభత్సంగా సపోర్ట్ చేసిన ఫస్ట్ గాడ్ పవర్ ఒకటి, పైన దేవుడు. నెంబర్ 2,
నా సర్కిల్, నా ఫ్రెండ్స్, నా క్రూ అండ్ కాస్ట్ ఎవ్రీబడి. నెంబర్ 3 మీడియా. అంటే మీడియా ముందు ఏదో బూస్ట్ చేసి వాళ్ళని ఏదో ప్రైస్ చేసినట్టు కాదు ఇది. నిజంగా చెప్తున్నా, నాకు నా సినిమా టీజర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మీడియాలో ఎంతోమంది పరోక్షంగా, అంటే బయటికి వాళ్ళు బయటికి కనిపించకుండా నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళల్లో కొంతమంది ఇక్కడ ఉన్నారు, మన సాయి సతీష్ గారు పిఆర్ఓ అండ్ శ్రీపాల్ భయ్య, తర్వాత మంజుష తన జర్నలిస్ట్. సో ఇలా ఎంతమందో బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్, శ్రీధర్ వీళ్ళందరూ కూడా, గజనీ భయ్య, సో వీళ్ళందరూ కూడా బ్యాక్ ఎండ్లో ఉండి మీరు ముందుకెళ్ళండి మేము చూసుకుంటామని చెప్పారు. సో ఇలాంటి సపోర్ట్ నాకు తెలిసి నాకు రావడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో బికాస్ ఆఫ్ దిస్ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అని ఒక హోప్ నాకు క్రియేట్ అయింది. అలాగే భరణి గారు నాకు, అంటే ఇప్పుడు ఇవాళ ఫంక్షన్కి కానీ సినిమాకి కానీ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో చెప్తే ఎవరి నంబర్ కూడా, అంటే ఆ లెవెల్లో ఆయన ఎవరికి సపోర్ట్ చేయలేదేమో ఇంతకుముందు కూడా, నాకు తెలుసు ఆ విషయం. చాలామందికి చేశారని విన్నాను కానీ ఈ లెవెల్లో చేసి ఉండకపోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక ఎవరు అడుగుతున్నారు నన్ను గెస్ట్లు ఎవరు వచ్చారు రాలేదా అని, గెస్ట్లు చాలామందిని పిలిచాం భయ్య, చాలామందిని పిలిచా డైరెక్ట్గా వెళ్ళి. ఇన్విటేషన్స్ అంటే మనం మొబైల్లో పంపించాం, ఫోన్ కాల్స్లో పంపించాం, చాలామంది కాల్స్ పిక్ చేసుకున్నారు, పక్కా వస్తామని చెప్పారు, డేట్ కన్ఫర్మేషన్ అడిగారు, ఓకే చెప్పాను, తర్వాత బిఫోర్ డే ఒకసారి రిమైండ్ చేయమని చెప్పారు, అవి కూడా చేయడం జరిగింది. సో వన్స్ వస్తానని చెప్పి ఫోన్ అంతా అయిన తర్వాత మళ్ళీ తర్వాత ట్రై చేస్తే మరి ఫోన్స్ ఏం పని చేయట్లే, మేబీ ఏమైనా ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చేమో తెలీదు. బట్ ఇలా అంటే విని ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న సినిమా వాళ్ళు ఎవరైనా ఒక కొత్తగా కష్టపడి సినిమా చేసినప్పుడు సపోర్ట్ అనేది అంత ఈజీగా దొరకదు అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సపోర్ట్ ఓన్లీ చేసేది కేవలం మీడియా పీపుల్, తర్వాత ప్రజలు. అంటే వన్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రొడక్ట్ ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏదన్నా సరే. సో సినిమా ప్రొడక్ట్ బాగుందా బాగాలేదా అనేది ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా సరే కంటెంట్లో మ్యాటర్ లేకపోతే అది వర్కౌట్ కాదు, అది యూనివర్సల్ ట్రూత్ అది కంప్లీట్గా. సో కాబట్టి నా విషయంలో, హెజాన్ సినిమా విషయంలో, నా క్లోజ్ అంటే నా సర్కిల్ ఎవరైతే ఉన్నారో, నా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ పీపుల్ కానీ, టెక్నీషియన్స్ కానీ, క్రూ కానీ, మీడియా వాళ్ళే ఇంతవరకు ఈ రోజు వరకు సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నాకు డిస్ట్రిబ్యూషన్ కానీ రిలీజ్ కానీ దేవేంద్ర రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఆయన కూడా సేమ్ గివ్ బిగ్ క్లాప్ అని చెప్పచ్చు. ఇప్పుడు సినిమాలు అన్నీ ఫినిష్ అయిపోతాయి, ఫస్ట్ కాపీస్ అయిపోతా ఉంటాయి, రిలీజ్ ఎలా చేస్తారు? రిలీజ్ చేయడం ఒక ఎత్తు కదా, దానికి ఒక పర్సన్ ఉండాలి, దానికి ఒక కమాండ్ అన్న వ్యక్తి కావాలి. సో అలా అతను నాకు సపోర్ట్ ఇచ్చి బ్యాక్ బోన్లో ఉండి ఇప్పుడు మొత్తం అంతా డీలింగ్ అంతా ఆయనే చేస్తున్నారు, ప్రెషర్ మొత్తం ఆయనే హ్యాండిల్ చేస్తున్నారు, డిసెంబర్ 12 అనే డేట్ ఫిక్స్ కూడా ఆయనే చేశారు. సో దేవేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే శ్రీపాల్ భయ్య, తను కూడా బ్యాక్ ఎండ్లో ఉండి చాలా పుషింగ్, అంటే నాకు మోరల్ సపోర్ట్ ఎంత ఇచ్చారంటే వాట్సాప్ చాటింగ్స్ చూస్తే మీరు మీకు అర్థం అవుద్ది. నా వాట్సాప్ చాటింగ్లో నాకు సపోర్ట్ ఇచ్చిన అందరూ కూడా మీడియా వాళ్ళే. సో వాళ్ళ వల్లే ఈరోజు ఇక్కడ ఈవెంట్ కూడా నేను పెట్టాను, ఇది నిజం చెప్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, నాయుడు గారు క్లిప్ ఉందా? క్లిప్ అని ఒకసారి ప్లే చేయరా, మీకు అందరికి విషయం చెప్తా. యా, సో మెగాస్టార్ గారిని నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా, చాలా సినిమాలు చూసా, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సో అతను సొసైటీకి ఏదైనా చెయ్యాలి అనే ఒక దృక్పథం ఉన్న వాళ్ళలో ఆయన పెద్ద వ్యక్తి. ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ ఇవన్నీ పెట్టారు ఎప్పుడో, ఇయర్స్ బ్యాంక్ అనమాట. సో పెట్టినప్పటి నుంచి కూడా నేను అనుకునేవాడిని, సో సినిమా ఇండస్ట్రీ పీపుల్ కానీ మనం కానీ ఇప్పుడు అతనికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వగలం? అంటే చాలామంది బయట బ్లడ్ దానం చేయొచ్చు, ఐస్ ఇవ్వచ్చు, అవి చాలా మంచి పనులు అవి. సో మన సినిమా రూపంలో మనం ఆయనకి ఏమైనా సపోర్ట్, అంటే మనం ఏమైనా ఒక మన తరపు నుంచి ఏమైనా చేయగలమా, మనం ఏమైనా ఇవ్వగలమా గిఫ్ట్ లాంటిది అనేది నేను చాలాసార్లు థింక్ చేసినప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఒక మూవీ చేయాలి, ఆ మూవీలో ఒక మెసేజ్ ఉండాలి, ఆ మెసేజ్ అనేది ఆయన ఇచ్చే మెసేజ్కి ఈక్వల్గా ఉండాలి. మీకు అర్థమైందా? సో మనం ఒక సినిమా చేసి బయట సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత, ఓహో దీంట్లో మెసేజ్ ఇదన్నమాట అనే ఫీలింగ్ ప్రతి ఆడియన్స్కి రావాలి, వాళ్ళు దాని గురించి థింక్ చేయాలి. సో ఆ థింక్ చేసేలాగా నేను చేశాను అని అనుకుంటున్నా ఒక ప్రయత్నంతో. సో నేను చిరంజీవి గారిని ఇవాళ నిజంగా ఇన్వైట్ చేద్దామని చాలా ప్రయత్నించాను, కానీ అసలు నాకు ఛానల్స్ దొరకలేదు, ప్రయత్నించని ప్రయత్నం అయితే లేదు. సో ఎవరెవరినో క్యాచ్ చేయడం జరిగింది, అసలు అది వర్కౌట్ కాలేదు. కానీ నా కోరిక ఏంటంటే, ఈరోజు ఈ మీడియా ద్వారా నాకు ఏ మీడియా అయితే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానో, సో ఈ మీడియా పీపుల్ని రిక్వెస్ట్ పెట్టేది ఏంటంటే, మీరు హెజా అనే టీం తరఫున, నా తరఫున, మా ప్రొడ్యూసర్ తరఫున, చిరంజీవి గారికి ఎలాగైనా ఈ విషయాన్ని చేరవేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, మళ్ళీ అగైన్ చిరంజీవి గారు కాల్ చేసి ఈ సినిమా ఆయనకి నేను చూపిద్దాం అనుకుంటున్నా బిఫోర్ రిలీజ్.
ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీ అందరూ విషెస్ చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. సో ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా ఇష్టం, నేను ఫస్ట్ ఇంతకుముందు కూడా చెప్పాను మీడియాలో కూడా. సో ఆయనకు కూడా ఎలాగైనా సరే నేను ఒకసారి వెళ్ళి మన సినిమా గురించి చెప్పాలని ట్రై చేస్తున్నా. సో ఇంకా ప్రాపర్ ఛానల్ దొరకలేదు, సో దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మాత్రం పేరు వచ్చిన హీరోలు కూడా టీజర్ చూస్తే కానీ మేము ఫంక్షన్కి రామని, లేదంటే మాకు నచ్చితే కానీ మేము రామని, తర్వాత అదేం సినిమాలే అని మాట్లాడడం కానీ, ఇలాంటివి చాలా చాలా విన్నాను నేను. అవన్నీ నేను విన్నాను. బట్ మనం ఇప్పుడు కూడా ఎవరో మనల్ని ఏదో అన్నారని ఉల్టా రివర్స్ తిరిగి మనం కమెంట్ చేయకూడదు. బట్ నా పాయింట్ ఏంటంటే ఇలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉండి 8 సినిమాలు చేసి నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉండి నేనే ఇంత కష్టపడితే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్తగా వచ్చేవాళ్ళు సినిమా రిలీజ్ చేద్దామన్నా ఫంక్షన్ చేద్దామన్నా సరే గెస్ట్లు దొరకరు, రారు, వస్తారులేదు గ్యారంటీ లేదు, చివరిదాకా కాల్ బ్యాక్ మన కాల్స్ చేస్తూనే ఉండాలి, చేసిన తర్వాత మేనేజర్లు ఫోన్లు ఎత్తారు. కొన్ని గెస్ట్లు మంచిగానే ఉంటారు, చాలామంది హీరోలు చెప్పాలంటే ఇవాళ నాకు నేను సభాముఖంగా నిఖిల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో అతను చాలా ఫీల్ అయ్యి ఆయన స్కెడ్యూల్ సరిపోవడం వల్ల నాకు మెసేజ్ పెట్టి కాల్ చేసి నేను ట్వీట్ కూడా పెడతాను సార్ అని చెప్పాడు ఆయన. సో నిఖిల్ గారికి మేము అంత క్లాప్స్ కొట్టాలి, అర్జున్ సరోవరం. అలాగే జార్జ్ రెడ్డి, సందీప్ మాధవ్, తను కూడా నాకు టెక్స్ట్ చేసి రాలేకపోతున్నాను భయ్యా, నేను వేరే మీటింగ్స్లో ఉన్నాను. అదొక పద్ధతి, అంటే మనం ఒకళ్ళు పిలిచినప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా, రెస్పాండ్ అవ్వాలి కదా. రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వకుండా టిక్ మార్క్స్, వాట్సాప్లో టిక్ మార్క్స్ వస్తూ ఉంటే వాళ్ళు వస్తారలా తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గెస్ట్ బట్టి వెన్యూ డిసైడ్ అవుతుంది, గెస్ట్ బట్టి ఆడియన్స్ డిసైడ్ అవుతారు, గెస్ట్ బట్టి ప్రతిదీ డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు అలా అయిపోయింది. సో వన్స్ సినిమా హిట్ కొట్టి ప్రూవ్ చేసుకుంటే ఎవరైనా చెప్తారు సెకండ్ సినిమాకి ఆటోమేటిక్గా పలానా మున్నకాసి అంటే ఆ హెజా సినిమా వెళ్ళిపోదాం అంటారు అందరూ కూడా. కానీ మనం ఇంకా ప్రూవ్ చేసుకోలేదే, సినిమా ఇంకా రిలీజ్ అవ్వక ముందే వీళ్ళ చుట్టూ తిరిగి తిరిగి ఫోన్ కాల్స్ చేస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే అది నేను వాళ్ళ తప్ప అనట్లేదు, వాళ్ళ తప్ప అని అనట్లేదు, కాకపోతే మన టైం బ్యాడ్ అనుకోవాలో లేదంటే రెస్పాన్స్ ప్రాపర్గా లేదనుకోవాలో ఏం తెలియట్లే. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు సినిమా హిట్ పడిందంటే డెఫినెట్గా మళ్ళీ అన్నీ మారిపోతాయి ఓవర్ నైట్లో. సో హిట్ పడకనంత వరకు అట్లీస్ట్ పని మీరు రాగలరా రాలేరా ఏదో ఒక విషయం చెప్పాలి కదా. సో ఇలా చాలామంది చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం చాలామంది సపోర్ట్ కూడా చేశారు, నేను అందరినీ అందుకే అనట్లేదు. సో ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళ వల్ల ఇంకా ఇంకా పాజిటివ్ ఎనర్జీ బూస్ట్ అయ్యింది, ఇంకా కసి పెరుగుతుంది, ఇంకా హిట్ పట్టాలనే ఆతృత అన్నీ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ నా హార్ట్స్లో ఉన్నారు. లవ్ యూ ఆల్.